నమస్కారం సార్. సార్ గత ఎపిసోడ్లో టాంప్లన్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. అసలు టాంప్లన్ అంటే ఏంటి సార్? దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం? మంచి క్వశ్చన్ అడిగారండి. టాంప్లన్ అనేది ఏంటంటే ప్యూర్ ఇన్సూరెన్స్. మనకేంటంటే ఏదన్నా సంభవించినప్పుడు నామినీకి ఆ టర్మ్ మొత్తం మనం ఎంతెంత పాలసీ తీసుకుంటాం, సమ్ ఇష్యూరిటీ 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, 25 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, ఆ మొత్తం అమౌంట్ని నామినీకి అందజేయడం అనేది టర్మ్ ప్లాన్ అన్నమాట. ఇందులో రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఏమి ఉండదు. మనం కట్టిన అమౌంట్ కంపెనీ కడుతున్నాం, ఎందుకంటే ఇన్ సేక్ ఆఫ్ ఏదైనా అన్ఫార్చునేట్ జరిగితే నామినీకి అమౌంట్ రావాలి, సమ్మిషన్ రావాలి ఉద్దేశంతో కడుతున్నాం. దీనికి మనకి బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు అనమాట. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది ఆన్లైన్లో ఏం చేస్తారంటే ఒక 1 crore టర్మ్ ప్లాన్కి ఈ కంపెనీ ప్రీమియం తక్కువ తీసుకుంటుంది అని చాలామంది మొగ్గు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లోకి వెళ్ళాం, 1 crore టర్మ్ ప్లాన్ డిసైడ్ చేసాం, మన ఏజీ అంతా ఎంటర్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ ఏ ఒక 10,000 తీసుకుంటుంది, కంపెనీ బి 15,000 చెప్తుంది, కంపెనీ సి 30,000 చెప్తుంది. సో మనకేంటంటే ఈ 10,000 తక్కువలో వస్తుంది కదా అని చెప్పి మనం తీసుకుంటాం, జనరల్గా సెలెక్ట్ చేస్తాం. కానీ జరుగుతుంది ఏంటంటే ఎక్స్క్లూషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఏదైతే టర్మ్ ప్లాన్ మన ఏ కంపెనీ ఉందో వాళ్ళు తక్కువ ప్రీమియం ఎందుకు కోట్ చేస్తున్నారంటే అందులో 10 ఎక్స్క్లూషన్స్ ఉంటాయి. అంటే ఈ 10 వల్ల కనుక డెత్ జరిగితే మేము ఇవ్వం క్లైమ్ అని చెప్పి. ఏదైతే కంపెనీ తక్కువ ఎక్కువ రేట్ తీసుకుంటుందో, సి అనుకున్న వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నో ఎక్స్క్లూషన్స్, డెత్ ఎలానే రానింటి మేము క్లైమ్ ఇస్తాం ఉంటున్నారు. సో మనం అది ఆలోచించాం, ఏ తక్కువ ఉంది కదా అని తక్కువ దీనికి మొగ్గు చూపిస్తాం తప్ప ఇదెందుకు తక్కువ తీసుకుంటుంది, ఆ కంపెనీ ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నది మనకి మనం పట్టించుకోం. ఇన్ డెప్త్గా మనం లోపలికి వెళ్తే అక్కడ మనకి ఎక్స్క్లూషన్స్లో కనిపిస్తాయి. వీళ్ళు ఒక 10 పెడతారు, వారు జరిగిన మేము ఇవ్వము, సూసైడ్ చేసుకుంటే మేము ఇవ్వము, మనం ఏదైనా ఇప్పుడు అడ్వెంచర్ థీమాటిక్ పార్క్ వెళ్తారు, అక్కడ రోలర్ కోస్టర్ అని ఎక్కుతారు, స్కై డైవ్ చేస్తారు, అట్లాంటి మన అడ్వెంచర్స్ చేస్తాం, అలాంటి దాంట్లో అయితే మేము ఇవ్వము అంటారు, మటర్ అయితే మేము ఇవ్వము అంటారు, ఇట్లా 100 కండిషన్స్ పెడతారన్నమాట. సో ఎక్కువ అయితే ఎక్కువ కండిషన్స్ ఎక్కువ పెట్టారో వాళ్ళు ప్రీమియం తక్కువ ఛార్జ్ చేస్తారు. ఎవరైతే మేము ఎట్లయినా సరే డెత్ మేము ఇస్తాము క్లైమ్ అనే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో మనం ఏంటంటే ఎప్పుడు కంపారిజన్ అమౌంట్ బట్టి తీసుకోకూడదు, వాళ్ళు ఏమేమి కవర్ చేస్తున్నారు ఏమేమి కవర్ చేయట్లేదు దాని ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది క్లైంట్ రేషియో చూస్తారు. సపోజ్ ఒక కంపెనీకి 10 మంది క్లయింట్లు ఉన్నారు, 10 మంది కస్టమర్లు ఉంటే ఒక క్లైమ్ వచ్చింది, ఒక క్లైమ్ వాళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే అది జెన్యున్ క్లైమ్ కాదు. ఎప్పుడైనా క్లైమ్ రాలేదు అంటే జెన్యున్ క్లైమ్ కాకపోతేనే రాదండి, 90% జెన్యున్ క్లైమ్ అంటే కనుక ఏ కంపెనీ అయినా ఇస్తుంది. అయితే అప్పుడు ఏమైందంటే ఉన్న 10 మంది పాలసీ హోల్డర్లో ఒక దొంగ దొరికాడు, వాడు క్లైమ్ ఇవ్వలేదు. సో వీళ్ళు ఏమంటారు 90% మేము క్లైమ్ ఇచ్చాము అని చెప్తారు. నెక్స్ట్ ఇంకో కంపెనీ చూద్దాం, 100 మంది పాలసీ హోల్డర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర, కానీ పొరపాటున 15 మంది దొంగలు దూరారు అందులో, క్లైమ్స్ అన్నీ వాళ్ళకి ఆల్రెడీ డిసీజ్ ఉంది చెప్పకుండా తీసుకున్నారు పాలసీ, కాబట్టి రిజెక్ట్ చేశారు, అది జెన్యునే. కాబట్టి ఇక్కడ 10 మందిలో 100 మందిలో 80 మందికి పాలసీ దొంగ పాలసీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమైంది 85% వచ్చింది క్లైమ్ రేషియో. ఇక ఫస్ట్ ఏమంటే అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 1 కాబట్టి 90, ఇక్కడ 100లో 85 మెంబర్స్కి మనకి మంచి వాళ్ళు ఉన్నారు, 50 మెంబర్స్ లేరు. సో ఇక్కడ 85% అని వచ్చింది. సో ఇట్లా కంపేర్ చేస్తే సార్ ఇంకో కంపెనీ తీసుకుందాం, ఒక 1000 మంది పెద్ద పాలసీ, పెద్ద కంపెనీ, ఎప్పటి నుంచో పాలసీ హోల్డర్ చాలా మంది ఉన్నారు, అందులో ఏంటంటే 1000 మందిలో 700 మంది మంచి క్లైమ్సే, 300 పిచ్చి క్లైమ్స్ ఉన్నాయి, దానికి ఏమంటారంటే 70% ఇచ్చారు అంటారు. సో ఇప్పుడు మీకు చూస్తే ఎంతసేపు పర్సంటేజ్ చూస్తాం, ఒక 90% క్లైమ్ ఇచ్చాడు కాబట్టి వీడు గుడ్ కంపెనీ అంటాం, అది కాదు. ఉన్నదే 10 మంది వాడి దగ్గర, ఆ 10 మందిలో ఒకటి దొంగ ఉన్నాడు కాబట్టి వాడు 90 వచ్చింది. ఇక్కడ 1000 మందిలో 700 మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఛాన్సెస్ ఆఫ్ ఎక్కువ అయిపోయినాయి దూరడానికి. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఈ పర్సంటేజ్ వల్ల డెసిషన్ మేకింగ్ చేయకూడదు ఎప్పుడు కూడా, అసలు ఎందుకు అలా ఇస్తున్నారు అని చెప్పి మనం కనుక్కొని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.